आजादी का अमृत महोत्सव हर घर तिरंगा कार्यक्रम पुरस्कुनी काकीनाड नागमल्लितोट जंक्षन विप्लवज्योति अल्लूरी सीतारामराजु विग्रह जिला सैनिक संक्षेम युवजन सर्वीसुलु सेट्रेज जिला क्रीडा प्राधिकार संस्था विभाग आध्वर्यंलो प्रत्येक कार्यक्रम जरिगिंदि। ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అల్లరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఇటువల హైదరాబాద్ లో జరిగిన రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అభినందించారు। భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు। అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలకియా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్ జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డాక్టర్ పి సత్యప్రసాద్ సెట్రెజ్ మేనేజర్ కెఎస్వి కాశి విశ్వేశ్వరరావు డిఎస్ఏ చీఫ్ కోచ్ బి శ్రీనివాస్ కుమార్ తదితరులతో కలిసి హెరిటేజ్ వాక్ ను ప్రారంభించారు। ఈ హెరిటేజ్ వాక్ బానుగుడి జంక్షన్ వరకు సాగింది। మాజీ సైనికులు క్రీడాకారులు అధికారులు యువతి యువకులు త్రివర్ణ పతాకాలను చేతపట్టుకొని పాల్గొన్న ఈ హెరిటేజ్ వాక్ అద్వంతం ఉత్సాహభరితంగా సాగింది। ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలకియ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు చారిత్రక కట్టడాలు ప్రదేశాల వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు। ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ హెరిటేజ్ వాక్లో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు। కార్యక్రమంలో సాప్ డిప్యూటీ డైరెక్టర్ రమణమ్మ కాకినాడ జెటిఎస్పి వైస్ ప్రెసిడెంట్ గ్రూప్ కెప్టెన్ ఐవిఆర్ రావు అథ్లెటిక్ ఏషియన్ గేమ్స్ విన్నర్ సుబేదర్ మేజర్ పి ప్రసాద్ రెడ్డి యువజన సర్వీసుల శాఖ అధికారులు సివి సూర్యనారాయణ కె గౌతమ్ మాజీ సైనికులు సెట్రస్ సిబ్బంది డిఎస్ఏ కోచ్లు తదితరులు పాల్గొన్నారు। తిరంగా ప్రోగ్రామ్ లో భాగంగా మనకి 25 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో భాగంగా మనకి ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ కండక్ట్ జరిగింది। దానికి హెరిటేజ్ వాక్ అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు మేమందరూ కూడా పార్టిసిపేట్ చేశాం, ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు। సో ప్రజల్లో మరొకసారి నేషనల్ బిల్డింగ్ స్పిరిట్ని నింపాలని ఉద్దేశపూర్వక కార్యక్రమాన్ని కూడా మనం చేస్తాం। జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ ప్రజలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు। దీని ముఖ్య ఉద్దేశం హెరిటేజ్ మన జిల్లాకు సంబంధించిన చారిత్రక తర్వాత సంస్కృతులను ప్రతిబింబిస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా వికాస్ ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ప్రజలందరూ కూడా హెరిటేజ్ని మర్చిపోతున్నారు, హెరిటేజ్ని గుర్తించడం కావట్లేదు వాళ్ళకి, అవి డిపిక్ట్ చేస్తూ బ్యానర్స్ ద్వారా మన జిల్లాకు సంబంధించిన హెరిటేజ్ని చూపిస్తూ అందరికీ త్రివర్ణ పతాకంతో పానుగుడి జంక్షన్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించబడుతుంది। దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరికీ